హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్మానియా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏపీ ఎన్నికల్లో సంచలనం సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి మూడు కారణాలు ఈరోజు నేను చెప్తాను, కేవలం నా అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్. సో నచ్చితే లైక్ చేయండి, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హృదయపూర్వక శుభాకాంక్షలు నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు ఏం జరిగింది, ఇది నిజమా కలన? ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే అధికార పార్టీ ఏంటి, 20 సీట్లు రావడం ఏంటి, ప్రతిపక్షం ఏంటి, 150 సీట్లు ఏంటి, అసలు ఏం అర్థం కావట్లే. అసలు జగన్మోహన్ రెడ్డి గారి సునామీ ఎలా ఉంటుందో తెలుసా, అసలు ఎలా వచ్చిందో తెలుసా? ఒకసారి చూడండి, ఎవడు తట్టుకోలేనంత ఘోరంగా వచ్చింది. ఏదేమైనా సరే ప్రజా నిర్ణయాన్ని మనం కట్టుబడాల్సిందేగా, తప్పదుగా. అంతేగా జగన్ గారైనా ఊహించి ఉంటారా, ఊహించుండొచ్చు అంటవా? ఇంతగనం తన యొక్క పార్టీ ఇన్ని లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని. అవతలడు ఎంత గట్టిగా కొడితే నేను ఎంత గట్టిగా తీసుకోగలుగుతాను అనేది వెన్నింటి రేపు పొద్దున స్నాంది కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. ఆంధ్ర ప్రజలు, ఓటర్లు అన్నిటికీ మానసికంగా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఎవ్వరు అనుకున్నా అవునన్నా కాదన్నా సీఎం అయ్యే వ్యక్తిని అయితే మనం మార్చలేం. ముందుగా వారి గెలుపును మాత్రం స్వాగతిద్దాం. జగన్మోహన్ రెడ్డి గెలిచాడు కాబట్టి హ్యాపీగా స్వాగతిద్దాం. గత చరిత్రని, అంటే వాళ్ళ గత చరిత్రని మరిచి రాష్ట్ర ముఖ్య నాయకునిగా కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందిద్దాం. ఒకవేళ చేసుంటే ఆంధ్రాకు చేసిన మంచిని మాత్రమే గుర్తు చేసుకుంటూ వారి నుండి అభివృద్ధి మాత్రం ఆశిద్దాం. వార్ వన్ సైడ్ అయిపోయింది, ఇంకో ముచ్చటే లేదు. పొద్దున్నే టీవీ చూసా 8:30, వైసీపీ 12 ముందంజా, టీడీపీ 2 అంట. ఒక అధికార పార్టీ ఏంటి, 2 రావడం ఏంటి, చేంజ్ అంటే 2-3 మధ్యలో ఉంటుంది కానీ ఇంత ఫిగర్ చేంజా? సర్లే, ఇప్పుడు ఫస్ట్ రౌండే కదా, 10-11 వరకల్లో ఒక క్లియర్ ఐడియా వస్తుంది మనకు, ఫిగర్ వస్తుంది అని చెప్పేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయా. ఓ లెక్క వస్తుంది కదా అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయా. ఆ లెక్క నేను మళ్ళీ టీవీ చూడకుండానే తెలిసిపోయింది. ఎలా అంటారా, మన కేసీఆర్ గెలుస్తానన్న బాంబు సౌండ్స్ నాకు వినిపించినాయో లేదో నాకైతే గుర్తొస్తలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మాత్రం నాన్ స్టాప్గా బాంబులు వినిపించాయి నాకు, నాన్ స్టాప్గా హైదరాబాద్లో. అప్పుడు ఓపెన్ చేసా యూట్యూబ్, అసలు ఏంది కథ, ఏంటి ఏమైందని యూట్యూబ్ ఓపెన్ చేస్తే క్లీన్ స్వీప్, ఇంకేముంది అక్కడ, అక్కడ చూడ్డానికి ఏం లేదు అక్కడ. కానీ నా పనులు నేను చేసుకుంటే అప్పుడప్పుడు ఓపెన్ చేసి మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఎవరెవరు గెలిచారు ఏంటి అని నేను చూశాను. ఇక అసలు ఇదంతా పక్కన పెడదాం, వైఎస్ఆర్సీపీ చరిత్ర ఎరుగని ఘన విజయం ఎలా సాధ్యమైంది, చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ ఇంత ఘోరంగా అధికార పార్టీలో ఉండి చరిత్రలో లేని విధంగా ఎందుకు ఊడిపోయింది అని ఒక అనలైజ్ చేసుకున్నా నేను. అసలు దెబ్బ ఎక్కడ పడ్డదిరా అనుకుంటే ఇవే నాకు తెలిసిన నిజాలు. ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాలు ఏంటని నేను చెప్తాను, మీరు వినండి. ఇది కేవలం నా అభిప్రాయం అబ్బా, ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. నేనైతే ఏ పార్టీ వాడిని అయితే కాదు, నాకు ఎవరు వచ్చినా ఇష్టమే. కాకుంటే అధికార పార్టీకి ఇంత తక్కువ సీట్లు రావడం ఏంటి, అంత వ్యతిరేకత ఎలా వచ్చింది అనేదే నా క్వశ్చన్. మరీ చేయకుండా ఏం లేదు కదా, ప్రభుత్వంలో ఉండి చాలా పనులు చేశారు, చాలా పథకాలు అమలు చేశారు, కానీ 20 రావడం ఏంటి? సరే, మనమైతే కారణాలు ఫస్ట్ చెప్పుకుంటూ వెళ్దాం. మొదటగా చెప్పుకోవాల్సింది పాదయాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం జరిగింది, ఓదార్పు యాత్రలో భాగంగా 341 రోజులు, 3,428 కిలోమీటర్లు, 20 లక్షల మంది జనాన్ని డైరెక్ట్గా కలిశాడు. అంటే పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా 24x7 జనం. అదే తన విజయానికి మొదటి కారణం చెప్పొచ్చు. సో ఇక రెండో కారణం వచ్చేసి ప్రత్యేక హోదా పేరిట యువభేరీలు 200,000 పైగా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడం. నవరత్నాలు అనేది ఒక ప్రత్యేక పథకం, ప్రతి పేద వ్యక్తికి కూడా ఉపయోగపడే విధంగా ఉంది. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, మద్యపాన నిషేధం, ఊర్లోనే గ్రామ సచివాలు, ఊర్లో ఒక 5 మందికి దాకా ఆ ఊర్లోనే సెలెక్ట్ చేసి
ఏ ప్రాబ్లం ఉన్నా 24 అవర్స్లో ఆ ప్రాబ్లం రెక్టిఫై అయ్యే విధంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం. సో ఈ విధంగా చెప్పడం జనాల్లో ఒక చేంజ్ రావాలి. సరే జగన్మోహన్ రెడ్డి వస్తే ఇలా ఇవన్నీ మాకు కుదురుతాయి, మాకు ఏదో సంథింగ్ ఎక్కడో మాకు న్యాయం జరుగుతుందేమో అనేది అనుకొని ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఇది ఒక రెండో కారణం అని చెప్పొచ్చు. ఇంకా మూడో రీజన్ వచ్చేసి సోషల్ మీడియా. అసలు మేజర్గా పెద్దపీట వేసింది పాదయాత్ర తర్వాత సోషల్ మీడియానే. సోషల్ మీడియాలో పెద్ద పెద్ద ఎత్తున ప్రమోషన్స్, రావాలి జగన్ కావాలి జగన్ అనే పేరిట అసలు మామూలు ప్రమోషన్ చేయలేదు. ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడ పడితే అక్కడ అసలు జగన్ 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 ఇదే పని. అట్రాక్ట్ చేసే స్పీచెస్ మళ్ళీ పాదయాత్రలో ఓదార్పుయాత్రలో భాగంగా యూత్ను అట్రాక్ట్ చేసే స్పీచెస్తోని చాలా చాలా ఆకట్టుకున్నాడు. నేనేం చేస్తాను ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేనేం చేస్తాను, నా మేనిఫెస్టోలోని ఏమేమి ఉన్నాయి ఇవన్నీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దాన్ని జనంలోకి బాగా తీసుకెళ్ళాడు. సో జనం కూడా దాన్ని బాగా నమ్మారు. అదొకటి. ఇంకా చంద్రబాబు యూటర్న్ తీసుకోవడం, ఇలా మాట మార్చడం వైసీపీకి చాలా ప్లస్ అయిపోయిందని చెప్పొచ్చు. చంద్రబాబు మీద వ్యతిరేకత ఏంటంటే ఒకే మాట మీద నిలబడలేకపోవడం, ప్రత్యేక ప్యాకేజే మనకు బెస్ట్, దీన్ని మించిన ఆప్షన్ లేదు అని ఫస్ట్ అనడం, తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదానే మనకి ఇక అంతకుమించి ఇంకా ఆప్షన్ లేదనడం, అంటే రెండు రకాల మాటలు మాట్లాడి జనంలో ఒక అవకతవకలు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, అధికారంలో ఉండి కూడా అలాంటి మాటలు మాట్లాడడం, కేవలం ప్రత్యేక హోదానే కావాలని ఖచ్చితంగా స్టాండ్ తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోవచ్చేమో మేబీ. చంద్రబాబు ఇంకొక పెద్ద తప్పు ఏం చేశాడంటే రాహుల్తో జతకట్టడం. చంద్రబాబు ఏంటి, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం ఏంటి, ఇవన్నీ ప్రజలు అభిమానులు టీడీపీ అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోయారు. ఇది కూడా చంద్రబాబుకు మైనస్ జరిగింది, జగన్కి ప్లస్ జరిగింది. సో జగన్ ఇంకొకటి ఏంటంటే, ఇంకో కారణం ఏంటంటే జగన్ యొక్క వ్యక్తిత్వం, చాలా ఓపికతో మాట్లాడడం, తొందరపడి అసలు నిర్ణయాలు తీసుకోకపోవడం, ఏ పార్టీతో సంబంధం లేకుండా ఒంటరి పోరాటం చేయడం జగన్కి ప్లస్ అయిందని చెప్పొచ్చు ఇంకో రీజన్. అయితే ఇవన్నీ పక్కన పెడదాం అబ్బా, అన్నిటికన్నా ముఖ్యమైన కారణం మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే జనాల స్థాయి మైండ్ సెట్ కొన్నిసార్లు ఎట్లా మైండ్కి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చెప్పడం ఏంటంటే ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ప్రతిదానికి రెండు ఉంటాయి, ఒకటి ఛాయిస్, అనదర్ బై ఛాన్స్. ఛాయిస్లు అంటే గుణగణాలు, వ్యవహారం, మెరిట్, డీమెరిట్స్, ఒకరిని కాకుండా ఇంకొకరిని వరించడం. ఇంతవరకు 4-5కి ఇచ్చాం కదా, ఈసారి ఇతనికి ఇద్దాం అని జనాలకు ఎక్కిపోయింది. అప్పుడు ఇక చంద్రబాబు అభివృద్ధి చేశాడా, పట్టిసీమ కట్టాడా, ప్రత్యేక హోదా తెలంగాణను బాగా చేశాడా, హైటెక్ సిటీ కట్టాడా, సింగపూర్ చేశాడా, డబ్బులు ఇచ్చామా, పసుపు కుంకుమనా, కాళ్ళకు పారానా, ఇవన్నీ ఏముండయి. ఇక ఛాన్స్ ఇద్దామనుకున్నప్పుడు బ్లైండ్గా ఛాన్స్ ఇచ్చేస్తారు అంతే, దెర్ ఈజ్ నో సెకండ్ థాట్. ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి, ఆయన అవినీత, ఈయన అవినీత, ఇవన్నీ అసలు ఏముండయి. ఛాన్స్ ఇచ్చేసారు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అసలే లేవు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారబ్బా. 30 తేదీన స్వామి స్వరూపానంద సరస్వతి ఆశీస్సులు ఫోన్లో చెప్పారు, ఆయన కూడా డేట్ ప్రకటించేశారు. నాకు తెలిసిన లాజిక్ ఒక్కటే, చంద్రబాబు వచ్చినా, జగన్ వచ్చినా, మోడీ వచ్చినా, రాహుల్ వచ్చినా, నిజంగా మన లక్ష్యం ఏంటి, మన సమాజం ఎదగడం. అయితే ఖచ్చితంగా అన్నిటికీ అంగీకరించాల్సిందే. అలా కాకుండా నేను చంద్రబాబు రావాలని కోరుకున్నా, నేను జగన్ రావాలని కోరుకున్నా, నేను ఇష్టపడ్డాడు కాబట్టి వచ్చాడు. వ్యక్తిగత ఇష్టాలు సమాజం మీద ఎప్పుడు రుద్దొద్దు, ఎవరు వచ్చినా సరే. జగన్కి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదా, లేదు, కానీ ఈ 10 ఏళ్లలో 10-15 తండ్రి చనిపోయినప్పటి నుంచి కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి కూడా అది ఎక్స్పీరియన్సే కదా ఈరోజు వరకు కూడా. సో నేనైతే అనుకోవట్లేదు ఎక్స్పీరియన్స్ లేదు అని. చాలా చాలా ఎక్స్పీరియన్స్ సంపాదించాడు ప్రాక్టికల్గా. ఈరోజు నుంచి చూస్తారు, నేనైతే ఒక చేంజ్ వస్తుందని అనుకున్నాను. జనాలు ఎలా చేంజ్ వస్తుందని ఓటేశారో ఆ చేంజ్ని చూపిస్తాడనైతే నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం అనేది చాలా బాధగా ఉంది, ప్రశ్నించే గొంతు మూగబోతుందా అనిపించింది. అసెంబ్లీలో ఉంటే ఇంకా ప్రశ్నించి జనం వైపు నుంచి చాలా చాలా రకాల ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుండే. సరే ఏదేమైనా సరే,
ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం నెక్స్ట్ టైం వరకు గట్టి పోటీ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. జనసేన తరఫున లాస్ట్ ఉత్కంఠ వరకు ఒక్క సీటైనా గెలుస్తుందా అని అనుకునేలోపు రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ గారు విజయం సాధించారు. ఏపీ అసెంబ్లీలో ఏకైక జనసైనికుడు అతనే అయ్యాడు. సో జనాల మైండ్ సెట్ చూడండి మీరు ఎలా, కేవలం అభిమానులు పెద్ద ఎత్తున వస్తేనే మనకు ఓటు పడుతుంది అనుకోవడం తప్పు. చూసారా ఇప్పుడు జగన్కి ఏ రేంజ్లో వచ్చారో పవన్ కళ్యాణ్ కూడా అంతే మంది వచ్చారు. దీంతో పోలిస్తే చిరంజీవి గారికి 18 సీట్లు వచ్చాయి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. సరే ఆయనకి ఈయనకు పోలికని కాదు, అంటే జనాల మైండ్ సెట్ అనేది అలా ఉంటుంది కాబట్టి ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూడా తక్కువ అంచనా అనేది వేయద్దు. ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకొని సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి శుభాభివందనాలు. ఇక బీజేపీ సెంట్రల్లో బీజేపీ హవా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎట్లా నడుస్తుందో, అక్కడ పూర్తి మెజారిటీ 348 పైగా కూడా వాళ్ళకి సీట్లు వచ్చాయి. అంటే ఎవరితో కూడా మనకు పొత్తు అవసరం లేదు, ఎవరితో కూడా రాజీ అవసరం లేదు. అలా ఎవరితో లేకుండా మనకి కాంగ్రెస్కు 94 పైగా వచ్చినాయి, అదర్స్ ఒక 100 పైగా వచ్చినాయి. ఇక మీరే అర్థం చేసుకోవచ్చు సెంట్రల్లో ఎవరు కావాలి, జనాలు అసలు ఏం కోరుకుంటున్నారు, ఏం చేంజ్ కోరుకుంటున్నారు. దేశం అయితే ఒక అభివృద్ధి పదంలోనే నడుస్తుందని నేను అనుకుంటున్నాను. మోడీ గవర్నమెంట్లో ఒక చాలా సేఫ్గా ఉందని నేనైతే అనుకుంటున్నాను. బీజేపీ సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు 340 మెజారిటీ, 48 పైగా మెజారిటీతో, సంపూర్ణ మెజారిటీతో, ఎవరితో కూడా పొత్తు లేకుండా ఓన్లీ బీజేపీ పార్టీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారే అవుతున్నారు. మన దేశానికి మళ్ళీ ఇంకొక 5 ఎవరు బాధపడాల్సినంత అవసరం ఏం లేదు. మళ్ళీ 5 మన దేశం సేఫ్ అని చెప్పొచ్చు. ఒక మంచి నాయకుడి చేతిలో మన భారతదేశం ముందుకు నడుస్తుంది. సో అర్థం చేసుకోవచ్చు మీరే అక్కడ మన దేశం ఎవరిని ఎంత కోరుకుంటుంది అనేది, ఏం చేంజ్ కోరుకుంటుంది, అసలు ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. ఒక 5 పరిపాలించిన మోడీ మళ్ళీ ఇదివరకు వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ రెట్టింపు మెజారిటీతో రావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎంతో ప్రజలు నమ్మితే తప్పితే ఇలాంటి విజయాన్ని దక్కించుకోరు. కాబట్టి ప్రజల్ని ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కొత్త నూతన అధ్యాయం, నూతన రక్తం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి అభివృద్ధి పథకంలో నడుపుతాడని, అమరావతిని మంచి పొజిషన్లో ఉంచుతాడని, రాష్ట్రం మంచి అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైనా తప్పులు చెప్పుంటే కింద కామెంట్లో పెట్టండి అబ్బా. నాకు తెలిసిన కారణాలు మాత్రం ఇవే అని, జగన్కి వెళ్ళడానికి కారణాలు అయితే ఇవే అని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బై.